తాజా 30. బగబగ మండే ఎండల్ని తరిమేస్తూ చల్లటి వాతావరణం వచ్చేసింది. నైరుతి ఋతుపవనాలు రావడంతో ఎన్విరాన్మెంట్ ఆహ్లాదంగా మారుతోంది. ఈ సమయంలోనే మృగశిర కార్తె వస్తుంది. రోలు పగల కొట్టే రోహిణి కార్తె తర్వాత మృగశిర వస్తుంది. మృగశిరకు సంబంధించి మన వాళ్ళు పలు రకాల జాతీయాలు చెబుతారు. మృగశిరలో ముంగిళ్ళు చల్లబడతాయి. మృగశిరలో కురిసే వర్షానికి ముసలెద్దు కూడా రంకెలేస్తుంది. మృగశిర వర్షిస్తే ముఖం గర్జిస్తుంది. మృగశిర కురిస్తే ముంగాలి పండుతుంది. మృగశిర చిందిస్తే 5 కార్తెలు వర్షిస్తాయి. మృగశిరలో పెట్టే పైరు మీసకట్టుకు వచ్చిన కొడుకు మేలు చేస్తారు. జూన్ 8న వచ్చిన మృగశిర 15 రోజుల పాటు ఉంటుంది. మృగశిర కార్తె ప్రారంభంలో చేపలు ఎక్కువ తింటూ ఉంటారు. ఇది ప్రాచీన యుగం నుంచి వస్తున్న అలవాటు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. మృగశిరకు ముందు రోహిణి కార్తెలో భయంకరమైన ఎండలు ఉంటాయి. ఒక్కసారిగా మృగశిరలో ఎండలు పోయి చల్లటి వాతావరణం వస్తుంది. ఒక్కసారిగా వచ్చే ఈ మార్పును తట్టుకోలేక జలుబు లాంటి సమస్యలు వస్తాయి. చేపలను తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందువల్ల మృగశిరలో చల్లబడిన వాతావరణంలో శరీర విచ్ఛేదనం కోసం చేపలు తినడం అనే అలవాటు వచ్చింది. ఆస్తమా ఉన్న వారికి మృగశిర నుంచి ఇబ్బందులు మొదలవుతాయి. ఇలాంటి వారు చేపలను ఇంగువతో కలిపి వండుకొని తింటారు. దీనివల్ల ఆస్తమా ఇబ్బందులు కాస్త తగ్గుతాయి. మృగశిరల జీర్ణశక్తి, రోగ నిరోధక శక్తి కూడా మందగిస్తాయి. ఇలాంటి సమయంలో చేపల కూర తినడం వల్ల శరీరానికి పోషకాలు బాగా అందుతాయి. మృగశిర కార్తె ప్రారంభంలో రోజు ఉదయం పూట పొరగడుపున ఇంగువ, బెల్లం కలిపి కొద్దిగా ఒక చిన్న రుద్రాక్ష సైజులో మింగితే రోగ నిరోధక శక్తి, జీర్ణశక్తి వృద్ధి చెందుతాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.